విరాట్ కోహ్లీ ఇటీవల టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు రెండు వేల పద్నాలుగులో ధోనీ తర్వాత ఆ బాధ్యతలు చేపట్టిన విరాట్ కోహ్లీ పాటు జట్టుకి నాయకుడిగా సేవలు అందించాడు అయితే ఈ క్రమంలో తాను ధోని నుంచి టెస్ట్ కెప్టెన్సీ తీసుకున్న రోజులోని భావోద్వేగ క్షణాల్ని విరాట్ కోహ్లీ గుర్తు చేసుకున్నాడు ధోని టెస్ట్ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత తాను ఏడ్ చేశానని విరాట్ కోహ్లీ తెలిపాడు విరాట్ కోహ్లీ తొలిసారిగా రెండు వేల పద్నాలుగులో టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ చేపట్టాడు ఆస్ట్రేలియా పర్యటనలోని అడెలైట్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్ కి బొటనవేలు గాయంతో అప్పటి కెప్టెన్ ధోని దూరమయ్యాడు దీంతో తొలిసారి ఆ మ్యాచ్ లో టీమిండియా విరాట్ కోహ్లీ నడిపించాడు అనంతరం రెండు మూడు టెస్టులకి ధోని నాయకత్వం వహించాడు అయితే మూడో టెస్టు మ్యాచ్ అనంతరం ధోని టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించాడు దీంతో నాలుగో టెస్టు మ్యాచ్ నుంచి విరాట్ కోహ్లీని బీసీసీఐ టీమిండియా శాశ్వత టెస్టు కెప్టెన్ గా ప్రకటించింది ఇక గతంలో రెండు వేల పదిహేనులో ఓ క్రీడా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విరాట్ కోహ్లీ మాట్లాడుతూ ధోని నిర్ణయంతో ఆ రోజు షాక్ కి గురయ్యాని తెలిపాడు ఆ విషయం తెలిసాక కాస్త సద్దుమణిగిన తర్వాత నేను నా రూంలోకి వెళ్లాను అక్కడే ఉన్న అనుష్క శర్మతో ఈ విషయం చెప్పాను ఇది ఇంత హఠాత్తుగా ఎలా జరిగింది అనే హావభావాలు అనుష్కలో వ్యక్తమయ్యాయి ధోని ఇలా ఎందుకు చేశాడు అని ప్రశ్నించిందని విరాట్ కోహ్లీ తెలిపాడు ఇక ఒకటి నుంచి రెండు మ్యాచ్లకు కాకుండా టెస్ట్ కెప్టెన్ గా శాశ్వతంగా ఉంటాను అనే వాస్తవాన్ని గుర్తించడం తన్ని భావోద్వేగానికి గురిచేసిందని విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు తాను క్రికెట్ ఆడడం ప్రారంభించినప్పుడు టీమిండియాకి టెస్ట్ క్రికెట్ లో ప్రాతినిధ్యం వహించడమే తన చిరకాల కళ అని గుర్తు చేసుకున్నాడు తాను ఒక చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు క్లబ్ క్రికెట్ స్కూల్ క్రికెట్ రాష్ట్ర క్రికెట్ ఆడిన రోజుల్ని విరాట్ కోహ్లీ గుర్తు చేసుకున్నాడు అప్పటి నుంచి మొదలుపెట్టి ఇరవై ఆరేళ్ల వయసులో తాను టీమిండియాకి కెప్టెన్ అయ్యానని చెప్పుకొచ్చాడు